हेलो हाय फ्रेंड्स नमस्ते माय नेम इज राजेंद्र मैं इप्पुडु चूस्तुन्नामु राइट कार लो उन्नामंडि मनकु फोर्ड वेहिकल गुरिंचि एक्सप्लेन चेस्तुन्नामु మనం ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ సర్టిఫికేషన్ అయినా తర్వాత ఇంకోటి ఏందంటే వెహికల్ పర్ఫార్మెన్స్ పరంగా ఏదైనా కూడా మనం పర్ఫెక్ట్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు వెహికల్ 2015 మోడల్ ఫోర్డ్ ఫిగో మనం డీజిల్ వేరియంట్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది మీరు చూసుకున్నట్లయితే టైర్ కండిషన్ అవుట్ లుక్ ఇంటీరియర్ తర్వాత ఇక్కడ వచ్చేసి మీటర్ రీడింగ్ అన్నిటి పరంగా వెహికల్ జెన్యూన్ గా ఉంది మనము వెహికల్ చూసుకున్నట్లయితే మనకు ఈ పర్పస్ లో మనకి ఇక్కడ సెంట్రల్ లాకింగ్ తర్వాత డిక్కీ ఓపెన్ మీకు టోటల్ దీనిలోనే ఇవ్వడం జరిగింది మీకు ఫోర్డ్ ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ పర్పస్ బాగా యూజ్ అవుతుంది అంటే నార్మల్గా మనం ఏంటంటే యాక్సిడెంట్ మన ఆయన సిచ్యువేషన్లో కూడా ఏంటంటే మనిషిని అనేది సేవ్ చేసే సిచ్యువేషన్లో ఈ వెహికల్ అనేది ఉండడం జరుగుతుంది ఎందుకంటే దీని పార్ట్స్ ఏదైనా కూడా చాలా స్టాండర్డ్గా ఉండడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు ఒకసారి మనం మారుతి వెహికల్లో మన డోర్ ఓపెన్ చేసినా దీన్ని ఓపెన్ చేసినా చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు ఎందుకంటే వెయిట్ ఎక్కువ దీనిలో మీకు అవపడడం జరుగుతుంది అన్నట్టు వెయిట్ పరంగా బాగుంటుంది మీకు అంటే నార్మల్గా వెహికల్ ఏదైనా యాక్సిడెంట్ డ్యామేజ్ అయినా కూడా మీకు మేజర్గా మనకి ఏంటంటే సేఫ్టీ వరకు మీకు సేఫ్టీ బాగా పనిచేస్తుంది అన్నట్టు మీకు డ్రైవర్ వరకు అనేది అలాంటి యాక్సిడెంట్ రాకుండా మీకు ఇది సేవ్ చేస్తుంది బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వెహికల్ వచ్చేసి మీకు ఇది 15 మోడల్ మనకు జెన్యూన్గా తిరిగింది 50,000 చేంజ్ తిరిగింది జెన్యూన్గా సింగిల్ ఓనర్ వెహికల్ ఇది మీకు డీజిల్ వేరియంట్ ఇది వచ్చి 15 మోడల్ అదే మీరు ఈ 15 మోడల్లో ఏ వెహికల్ ప్లాన్ చేసినా కూడా మీకు ఆల్మోస్ట్ 5 lakh బడ్జెట్లో 480-470 బడ్జెట్లో పడుతుంది మనకి వెహికల్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 450-440 అట్లా ప్రైస్లో వచ్చేస్తుంది మీకు ఇంక్లూడింగ్ అంటే నార్మల్గా మనకు కమిషన్ అట్లాంటిది ఏం లేకుండా డైరెక్ట్ ఇంక్లూడింగ్ ప్రైస్లోనే మీకు వెహికల్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు వెహికల్ మైలేజ్ వచ్చేసి లాంగ్లో వచ్చేసి 20 వరకు ఇస్తుంది లోకల్లో మనకు 15-16 మైలేజ్ ఇస్తుంది మీకు లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళకు తర్వాత ఇక్కడ మనకేంటే సేఫ్టీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళకు ఇది బాగా ఉంటుంది మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి దీనిలో మనం అవుట్లుక్ చూసుకుంటే ఇది బ్లూ కలర్ అండి మనకి ఏంటంటే డిఫరెంట్ కలర్ ప్లాన్ చేసే వాళ్ళకు బ్లూ కలర్ అనేది బాగుంటుంది ఈ వెహికల్ వచ్చేసి మనకేంటంటే రొటీన్గా వైట్ తర్వాత ఇంకోటి రెడ్ మెరూన్ అట్లా కాకుండా ఇది ఏంటంటే డిఫరెంట్గా మనకు బ్లూ కలర్ ఉంటుంది మనం చూసుకోవచ్చు వెహికల్లో చాలా నీట్గా ఉంది వెహికల్ వచ్చేసి ఏంటంటే స్క్రాచెస్ ఇట్లా ఉన్నా కూడా మనకి ఎక్స్పోజ్ అవ్వడం జరగదు అన్నట్టు వెహికల్లో మనము వెహికల్లో చూసుకున్నట్టయితే ఫ్యూచర్స్ అయితే మనకు స్టీరియో ఎంబుల్డ్ వచ్చేస్తుంది 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి తర్వాత ఇంకోటి వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది టోటల్ పవర్ విండోస్ ఉంటాయి తర్వాత ఇంకోటి సెంట్రల్ లాకింగ్ ఉంటుంది తర్వాత మీకు వచ్చేసి ముందు భాగంలో మనకు మొబైల్ అయినా తర్వాత నార్మల్గా మనకు వ్యాలెట్ అయినా ఇక్కడ పెట్టుకోవడానికి ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది మనకి ఇక్కడ చూసుకోవచ్చు డిక్కీలో మన డాక్యుమెంట్స్ అయినా నార్మల్గా ఏదైనా వాల్యుబుల్ అమౌంట్ అయినా కూడా ఇక మనం హోల్డ్ చేసి పెట్టుకోవడానికి ఇదైనా ఉండడం జరుగుతుంది మనం చూసుకోవచ్చు వెహికల్ వైజ్గా మనకు ఫుల్ మ్యాటింగ్ ఉంది తర్వాత ఇంకోటి వచ్చేసి మనకు సీట్స్ అయినా కూడా మనకు షోరూమ్ నుంచి ఎలా అయితే ఉన్నాయో అలానే ఉన్నాయి సీట్స్ కూడా మనకు మనం టోటల్ పవర్ విండోస్ ఉండడం జరుగుతుంది అంటే ఫోర్ దీని బ్యాక్ ఉండే అంటే దీనికన్నా వెనకలో ఉండే ఫోర్లో ఏమవుతుందంటే మీకు బ్యాక్ సైడ్ పవర్ విండో ఇవ్వలేదంటే టాప్ ఎండ్లో కూడా టైటానియంలో కూడా ఇవ్వలేదు దీనిలో ఏంటంటే మీకు ఇది మిడ్ వేరియంట్ దీనిలో మిడ్ వేరియంట్ నుంచి కూడా టోటల్ మీకు పవర్ విండోస్ రావడం జరిగింది అన్నట్టు ఇది దీని ప్లస్ పాయింట్ అన్నట్టు మనం చూసుకోవచ్చు వెహికల్ అనేది ఇది 2015 మోడల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది నాన్ యాక్సిడెంట్ టోటల్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది మనకేంటంటే ఇక్కడ పెయింట్ కాలేదు ఒక పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు గ్లాస్ అయినా తర్వాత పార్ట్స్ అయినా తర్వాత డోర్స్ అయినా ఏది కూడా మనకు రీప్లేస్ అనేది కాలేదండి మనం చూసుకోవచ్చు వెహికల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మనకి ఇక్కడ ఏంటంటే ఇండికేషన్ అనేది ఇక్కడ మనకు మిర్రర్ ఇవ్వడం జరిగింది సైడ్ మిర్రర్లో మనకు ఇండికేషన్లో ఇవ్వడం జరిగింది మనం ఫ్యాగ్ లాంప్స్ కూడా చూసుకోవచ్చు మనకి ఏంటంటే స్పెసిఫిక్గా మనం డోర్ ఓపెన్ చేసినట్లయితే మనకు లైట్ అనేది ఇండికేషన్ ఇవ్వడం జరుగుతుంది అంటే డోర్ ఓపెన్ చేసి అని చెప్పి లైట్ చూసుకున్నట్లయితే మన ఇంజన్ చెక్ చేసుకున్నట్లయితే ఇంజన్ చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉంది ఎందుకంటే డీజిల్ వేరియంట్ కాబట్టి చాలామంది ఎక్కువ తిరిగి నార్మల్గా ఆయిల్ లీకేజ్లు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇది ఏంటంటే తక్కువ తిరిగిన వెహికల్ 51,000 తిరిగిన వెహికల్ కాబట్టి మీకు ఏంటంటే జెన్యున్గా నార్మల్గా తీసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది 1 lakh తిరిగింది అనుకోండి అంటే సరిగ్గా మెయింటైన్ చేయక ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు ఏంటంటే ఇది 50,000 తిరిగింది కాబట్టి మీరు తీసుకున్నా కూడా 1.5 लाख 2 लाख ఈజీగా తిరగొచ్చు టైం టు టైం సర్వీసింగ్ ఇచ్చుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా వెహికల్ లో ఉండడం జరుగుతుంది రోడ్ మెయింటెనెన్స్ అంటారు కాకపోతే అది అంటే నార్మల్ గా మెయింటెనెన్స్ అంటే మెయింటెనెన్స్ ఏముంటుంది మా అంటే స్పేర్ పార్ట్స్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అంతే మీకు సేమ్ నార్మల్ గా మారుతిలో ఎలా ఉంటుందో అలానే 2000 5000 ఎక్కువ అవుతుంది 7000 అవుతుంది ఇది 5000 చేయించారు అనుకోండి 2000 చేపిస్తారు సర్వీసింగ్ అంటే అట్లా దాన్ని కంపారిజన్ చేసుకొని మన వెహికల్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు వెహికల్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్ లో 15 మోడల్ మీకు ఆప్షన్ లైన్ తర్వాత రెగ్యులర్ అయినా తర్వాత ఇంకోటి వచ్చేసి ఏది కూడా మనకు రీప్లేస్ కాలేదు ఒరిజినల్ పెయింట్ మీద ఉంది ఒరిజినాలిటీతో ఉంది ఒకటి కూడా మనకు రీప్లేస్ కాలేదు క్లైమ్ కూడా చేయలేసుకోలేదు ఇన్సూరెన్స్ క్లైమ్ కూడా చేసుకోలేదు అంత జెన్యూన్ గా ఉంది వెహికల్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు వెహికల్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిట్ చేసి డ్రైవ్ చేసి ఓకే అనుకుంటే మనం ప్రైస్ అనేది డిస్కషన్ చేసి మనం ఫైనల్ చేసుకోవచ్చు వెహికల్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది మీరు అదే షిఫ్ట్ వెహికల్లో ప్లాన్ చేశారనుకోండి మీకు డీజిల్ వెహికల్ అనుకోండి 2013 మోడలే మనకు వచ్చేసి 4,20,000 4,30,000 అమ్ముతున్నారు ఇది వచ్చేసి 15 మోడల్ మీకు తక్కువ తిరిగిన వెహికల్ ఇంకోటి వచ్చేసి మనకు ఇది ఒరిజినల్ పెయింట్ ఉంది వెహికల్ వచ్చేసి మనకు అది చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది వెహికల్ పర్ఫార్మెన్స్ వైజ్గా మైలేజ్ కూడా సేమ్ ఫిఫ్టీన్ ఇస్తుంది నేను వెనుక డిగ్రీ చూసుకున్నట్లయితే ఒకసారి డిక్కీ కూడా చూసుకున్నట్లయితే ఒకసారి దీనిలో స్పెసిఫిక్గా ఫోర్డ్లో ఏంటంటే మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది మనకేంటంటే ఏసీ ఒకటి చాలా బాగుంటుంది తర్వాత ఇంకోటి వచ్చేసి మనకు ఇంకోటి మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది మనం చూసుకోవచ్చు చూసినట్టయితే స్టెప్ని కూడా అన్యూజ్డ్గా ఉంది మనకు ఎక్కువ యూజ్ చేయలేదు మనకు ఆల్మోస్ట్ ఒక 80% వరకు మనకు స్టెప్ని అనేది కూడా ఉండడం జరిగింది టోల్ ప్లేస్ కూడా కింద స్టెప్ని కింద కాకుండా ఉన్నాయి మనం ఒకసారి చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ ఒకసారి చూద్దామండి మ్యూజిక్ ఎలా వస్తుంది మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది అంటే మీకు క్లారిటీ పరంగా ఇంకోటి ఏంటంటే మీకు అన్నిటి పరంగా బాగుంటుంది వెహికల్ మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి మనకి ఏసీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది దీనిలో చూసుకోవచ్చు చూసుకోవచ్చు మ్యూజిక్ అనేది చాలా ఎక్సలెంట్ గా వస్తుంది మీకు క్లారిటీ అంటే వాయిస్ క్లారిటీ తర్వాత మ్యూజిక్ క్లారిటీ ఏదైనా కూడా మీకు క్లారిటీగా రావడం జరుగుతుంది ఏసీ కూడా అంతే ఏసీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది అంటే మారుతి హోండా అన్నిటికన్నా కూడా బాగుంటుంది మై నేమ్ ఈజ్ రాజేంద్ర అండి నా పేరు గుర్తుపెట్టుకొని నా నెంబర్ వచ్చి 9392450929 మీరు డౌట్ ఉన్నా కాల్ చేయండి మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాం మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి ఫైనాన్స్ ఆప్షన్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై నేమ్ ఈజ్ రాజేంద్ర అండి అది గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్